బ్రాహ్మణ హత్య గోగ్రాసం ఒక ధనిక భక్తుడు ఒకసారి తన మిత్రుడు పొరుగురికి వెళ్ళాలంటే తన కారును ఇచ్చాడు దురదృష్టవశాత్తు ఆ వాహనానికి ప్రమాదం జరిగి అందులో ప్రయాణిస్తున్న అతని మిత్రుడు సంఘటనా స్థలంలోనే చనిపోయాడు ఈ విషయం ఆ భక్తునికి చాలా బాధను కలుగజేసింది తన ఆవేదన అంతా తన వల్ల తన ఒక కుటుంబం యజమానిని కోల్పోయిందన్న బాధ ఆ కుటుంబానికి తను ఎంతగానో ఆర్థిక సహాయం చేశాడు కానీ ఎంత డబ్బు ఇస్తే మాత్రం పోయిన ప్రాణం తిరిగి వస్తుంది అని చాలా బాధపడేవాడు ఆ భక్తునికి ఒక అనుమానం కూడా ఉండేది తన వల్ల చనిపోయాడు కాబట్టి ఒక బ్రాహ్మణుణ్ణి చంపిన బ్రహ్మత్యా దోషం తనకు తగులుతుంది అని కానీ తన మానసిక వ్యధను చెప్పుకోవడానికి తనకు ఎవరూ దొరకలేదు శాస్త్ర ప్రమాణం పరిహారం తెలిపేవారు కూడా ఎవరూ లేరు అందుకోసమే శాస్త్రంపై మహోన్నత అధికారం కలిగిన వారి వద్దకు వచ్చారు మహాస్వామి వారు ఆ భక్తుడు చెప్పిందంతా శాంతంగా విన్నారు అతనితో ఇలా అన్నారు ఆ ప్రమాదం దైవాధీనం నీ సంకల్పంలో కానీ నీ చేష్టితంలో కానీ ఏమి దోషమూ లేదు కానీ ఎలానో నీకు పాపభీతి కలిగింది అంతేకాకుండా లోకోపవాదం కూడా వచ్చింది కనుక మొదట ఒక పని చెయ్యి రామేశ్వరం వెళ్ళి సేతుస్నానం ఆచరించు సూర్యోదయ పూర్వమే నిద్రలేచి వీధిలో వెళ్ళే ఒక గోవుకి తినడానికి గ్రాసం అందించు రోజు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి ఈశ్వరుణ్ణి దర్శించు రోజుకు ఒక్క పూట మాత్రమే భుజించు ఇవన్నీ నీవు చేసినట్లయితే నీకు కలిగిన దోషము అపవాదు తొలగిపోగలదు భక్తుడు సంతోషించి ప్రసాదం స్వీకరించి కొద్దిగా సంకోచిస్తూ అక్కడే నిలబడ్డాడు మహాస్వామి వారు చూసి ఏమిటి నీ సందేహం అని అడిగారు అన్ని విషయములు పాటించగలను కానీ గోవుకు గ్రాసం అందివ్వడం సాధ్యపడదు ఎందుకంటే నేను నివసించే పట్టణంలో ఎక్కడా వీధుల్లో ఆవులు కనపడవు అని అన్నాడు మహాస్వామి వారు టక్కున జవాబిచ్చారు అయితే ఏంటి మీ ఊరిలో ఎక్కడో ఒక చోట చోట గోశాల ఉంటుంది కదా నీ దగ్గర కారు కూడా ఉంది కదా ఉదయం ఐదు గంటలకు లేచి నీ కారులో వెళ్ళి అక్కడ ఉన్న అన్ని గోవులకి గ్రాసం తినిపించిరా ఆ భక్తుడు చాలా సంతోషించి మహాస్వామి వారికి సాష్టాంగం చేసి వెళ్ళిపోయాడు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం